భూమి మనకు తెలిసి ప్రాణమున్న ఒకొక్క గ్రహం. ఎక్కడో సముద్రపు లోతుల్లో వేడివేడి ఆవిరి మధ్యలో చిమ్మ చీకటిలలో మొదలైన జీవం నేడు ఇన్ని విభిన్న రకాలుగా మారాయి. అసలు ఎక్కడో మొదలైన ఒక ఏకకణ జీవి ఇన్ని విభిన్న జాతులుగా ఎలా మారింది, వీటికి కారణాలు ఏమిటి అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మేము మీకోసం ఎన్నో మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం. మీకు మా కంటెంట్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇలాంటి మంచి వీడియోలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాం. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్న ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే కార్బన్తో కూడిన పదార్థాలు కలిసి ఒక జీవం ఉన్న సంక్లిష్ట పదార్థంగా మారింది. ఏ వస్తువుకైనా లేదా పదార్థానికైనా ప్రాణం ఉంది అని చెప్పాలి అంటే దానికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఉదాహరణకు ఒక చోటు నుండి ఇంకో చోటుకి కదలడం, సంతానోత్పత్తి చేయడం వంటివి. ఈ లక్షణాల్లోనే ఒకటి పరిస్థితులకు తగ్గట్టు మారడం. ఈ ఒక్క లక్షణం కారణంగానే ఈరోజు భూమి మీద ఇన్ని రకాల జీవరాశులు ఉన్నాయి. భూమి మీద ఉండే ప్రతి జీవరాశి ప్రకృతిలో వచ్చే మార్పులకు తగ్గట్టు మారుతూనే ఉంటుంది. ఒకవేళ అలా మారలేకపోతే ఆ జాతి మొత్తం అంతరించిపోతుంది. భూమి మీద ఎన్నో రకాల జాతులు ఇలా అంతరించిపోయినవే. ఈ ఎవల్యూషన్ థియరీ గురించి ఎంతోమంది చెప్పిన చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన థియరీ ఆఫ్ ఎవల్యూషన్ విత్ న్యాచురల్ సెలక్షన్ అనేది బాగా ప్రసిద్ధి చెందింది. ఈ థియరీ ఏం చెప్తుంది అంటే, మనం ఇప్పుడు చూస్తున్న అన్ని రకాల జంతువులు, పక్షులు, చెట్లు అన్నీ కూడా ఒకే జీవం నుండి వచ్చాయి అని, ప్రతి ప్రాణిలోనూ ఎన్నో రకాల మార్పులు వస్తాయి అని, కానీ వాటిలో మారుతున్న ప్రకృతికి తగ్గట్టు మనుగడ సాగించేవి చాలా తక్కువ ఉంటాయి అని చెప్తుంది. ఇలా ప్రకృతి కారణంగా జీవరాశుల్లో కలిగే మార్పులు గమనించడం సాధ్యపడదు. అలా గమనించాలి అంటే ఎన్నో వేల సంవత్సరాలు పడుతుంది. ఈ థియరీకి ఒక ఉదాహరణగా మనిషి పరిణామక్రమాన్ని చెప్పవచ్చు. మానవుల పరిణామక్రమం చింపాంజీల ముందు నుండి ప్రారంభమైంది. 70 లక్షల సంవత్సరాల క్రితం చింపాంజీలు అలాగే ఎర్లీ హోమినిన్స్ అనేవి ఒకే పూర్వీకుల నుండి వచ్చాయి. వీటిలో ఎర్లీ హోమినిన్స్ నుండి ఆస్ట్రోఫిథెసిన్స్ రాగా వాటి నుండి హోమోజీనస్ అనేవి వచ్చాయి. ఈ హోమోజీనస్లోని హోమోస్పీసీస్ అనేవి మాత్రమే ఇప్పటి వరకు జీవించగలిగాయి. ఈ హోమోస్పీసీసే ఇప్పటి మనుషులు. ఎర్లీ హోమినిన్స్ నుండి హోమోజీనస్ దాకా దాదాపు 20 జాతుల వరకు పరిణామక్రమం చెందగా కేవలం మనుషులు మాత్రమే మనుగడ సాగించగలిగారు. ప్రకృతి కారణంగా జీవరాశుల్లో కలిగే సహజ మార్పుల కారణంగానే ఈరోజు భూమిపై ఇన్ని రకాల జాతులు ఉన్నాయి. ఇంతేకాదు, జిరాఫీ అనేది డీర్ నుండి వచ్చింది అని, పక్షులు వాటి పరిసరాల కారణంగా మారిన విధానం అని ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇలా ఒక జంతువు నుండి పరిణామక్రమం చెందుతూ ఎన్నో జాతులు వచ్చాయి, అలాగే ఎన్నో జాతులు అంతరించిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.